మత్తయి సువార్త 20వ అధ్యాయం 33వ వచనం అండి. మీ 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 బైబిల్లో మీరు ఆ ఉపమానానికి ఏం పేరు పెట్టుకున్నారండి? అమ్మా కాపు కాయు వారిని గురించిన ఉపమానం. కాపు కాయు వారిని గూర్చిన గూర్చిన ఉపమానము. కొంతమంది కాపులు గుర్చిన ఉపమానం అంటారు. అంటే బైబిల్లో కాపులు ఉండండి అంటే ఇక్కడ మన దేశంలో ఉంటారు తప్ప ప్రపంచంలో ఎక్కడ కాపుల కులస్తులు ఎవరు ఉండండి. మన దేశంలో మాత్రం కాపు కులస్తులు ఉంటానండి. ఇది కాపు కాయి వారిని గుర్చిన ఉపమానం. వ్యవసాయదారులు ఎవరికైనా తమ పొలాన్ని గుత్తకిస్తే వాళ్ళు గుత్త తీసుకున్నారంటాడు కదా, గుత్తదారులు గుర్చిన ఉపమానం అనమాట. ఈ ఉపమానం ఏంటంటే గుత్తదారులు గుర్చిన ఉపమానం. మైక్ ఉందా? ముప్పై మూడు వచ్చాం చదువు. 21:33 మరి యొక్క ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తికిచ్చి దేశాంతరం పోయిను. ఒక నిమిషం ఆగదామండి. ఒక యజమానుడు ఉన్నాడు, లేదా ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన ద్రాక్ష తోట నాటించాడు, చుట్టూ కంచె వేశాడు. అంటే తోట కావాల్సింది కంచె. ద్రాక్ష తోట తొలిపించాడు, ఎందుకంటే పళ్ళు కాసిన తర్వాత దాన్ని త్రొక్కి ద్రాక్షరసం తీసి త్రాగేటట్టుకు తొలిపించాడు. గోపురం కట్టించాడు, గోపురం ఎందుకంటే కాపల కాయటానికి. కాపులకు దాన్ని గుత్తకిచ్చాడు, గుత్తదారులకి గుత్తకిచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు. అది సామాన్యమైన స్టోరీ. ఒక ఆయన వ్యవసాయదారుడు, ఆ పొలం ఎవరికో గుర్తుకిచ్చాడు. ఆయన ఊరు వెళ్ళి అంటే ఏదో వ్యాపారం మీద వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు అలాగ. ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా చూసాం కాబట్టి ఆ కంచిన గురించి, గోపురం గురించి, ఆ తర్వాత ద్రాక్ష తొట్టు గురించి మనకు అవగాహన ఉంది. ఇంకా ముందుకు వెళ్ళిపోదామండి. 34వ వచనం. పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులు నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విలి. ఒకసారి ఓకే. అప్పుడు 6 నెలలకోసారి పంట లేదా సంవత్సరానికోసారి పంట ఉంటుంది. అప్పుడు దాని ప్రతిఫలం కోసం మనుషులు పంపిస్తాడండి. ఇంటద్ది అయితే నెలకోసారి ఇస్తారు కాబట్టి నెల నెలకి మనుషుల్ని పంపిస్తారు, లేదా ఆయనే వెళ్తాడు. యశగ్రంథం 5 అధ్యాయంలోనేమో ఆయనే వెళ్ళినట్టుగా ఉందండి. ఇక్కడేమో సేవకులు పంపించినట్టుగా ఉందండి. ప్రతిఫలం కొరకు ఎవరినో పంపించాడండి, తన దోసలు పంపించాడు. పండ్ల కాలం సమీపించినప్పుడు తన భాగం కొరకు దోసల్ని పంపగా మొదట దోసల్ని పంపించాడు. ఆ తర్వాత 36వ వచనంలో మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దోసల్ని పంపించాడు. అప్పుడు పని అవ్వలేదు. అప్పుడు 3వ దప్ప తుదకు నా కుమారుని సన్మానించుతాడు అనుకుని ఆయన కుమారుని పంపించాడు అన్నాడు. మూడు దపాలుగా వెళ్ళేటట్టుగా కనపడుతుందండి. మొదటేమో దోసలు పంపించాడు, ఆ తర్వాత అంతకంటే ఎక్కువ మంది దోసలు పంపించాడు, ముఖ్యుల్ని పంపించాడు. ఆ తర్వాత తన ఒకవేళ నా కుమారుని సన్మానిస్తారేమో అని కుమారుని పంపించాడు. ఓకే. ఇప్పుడు గుత్తకిచ్చిన తర్వాత లేదా అద్దెకిచ్చిన తర్వాత ప్రతిఫలాన్ని ఆశించడం రైటే తప్పండి, రైట్ అండి, తప్పు కాదండి. అది ధర్మం ఏమిటంటే నిర్ణయించుకున్న ప్రకారంగా, ప్రమాణం చేసుకున్న ప్రకారంగా, రాసుకున్న ప్రకారంగా ఆయనకి ఇవ్వాల్సిన ప్రతిఫలం ఆయనకి ఇచ్చేయటం ధర్మం. కానీ ఇక్కడ ప్రతిఫలం ఇవ్వలేదటండి. ఇప్పుడు మన దగ్గర మన వ్యవహారాల్లో చూస్తే ఇక్కడ ఎవరైనా
పొలాన్ని గుత్తకిచ్చినోళ్ళు ఉన్నారండి, పొలాన్ని పాలకిచ్చినోళ్ళు ఉన్నారండి, ఎవరున్నావు నువ్వు? అక్కడ ఉన్నావు, ఇంకెవరు లేరండి బ్రదర్. మీరు మరి చెయ్యత్రేమండి ఇచ్చారు? రైట్, కరెక్ట్గా ఇచ్చేశారండి మీకు 2 బస్తాలు 5 బస్తాలు 10 బస్తాలు కరెక్ట్గా ఇచ్చేశారండి. ఏమండి ఇవ్వలేదండి? నీ ఎప్పుడన్నా ఇచ్చేశారు కరెక్ట్గాను? అమ్మా ఇచ్చేశారా అంటున్నాను, ఇచ్చేశారు. పోను మీ వాడు మంచివాడు, మా వాళ్ళు మంచోడు కాదు. ఇవ్వలేదండి. ఏమంటాడండి? నీళ్ళు ఎద్దరు వచ్చేసిందండి, వర్షాలు పడలేదండి, ఆ సమయానికి మీరు ఏది ఎరువులు ఇవ్వలేదండి, ఎరువులు మీరు ఇవ్వాలి, మీరు ఇవ్వలేదండి, తప్పు మీదండి, అంచేత పంట రాలేదండి, సారీ అండి ఇవ్వలేనండి అంటాడండి. ఏమో నేను కొంచెం కఠినండి. నేనేమంటానంటే మీకు పంట పండినా పండకపోయినా ఆయనకి ఇవ్వాల్సిన 10 బస్తాలు ఇచ్చేసేయాలి అంత అంటాను నేనైతే. ఒకవేళ ఆయన బాబు మరి పండలేదు కదా, 5 వద్దులే 5 10 వద్దులే 5 ఇవ్వు అని ఆయన అనొచ్చండి, లేకపోతే నేను తీసుకోను అని ఆయన అనొచ్చండి. అంతే తప్ప నాకు తగ్గించు, నేను 10 ఇవ్వలేను 5 ఇస్తాను అది తప్పండి. అసలు మా నోట ఏమిటో ఆ మాట రాకూడదండి. కానీ ఆ యజమాని తగ్గిస్తే తగ్గించవచ్చు, అసలు నేను తీసుకోనంటే తీసుకోకుండా వచ్చు, ఆయన గొప్పతనం అది. కానీ ఇక్కడ బేరమాడకూడదండి, అది బేరమాడటం తప్పండి, ధర్మం కాదండి. రైట్, అక్కడ ఈ ఉపమానంలో యజమాని తన పొలం కోసం మనుషులు పంపించాడు. వీళ్ళు ఏం చేయాలండి? ఆయనకి ఇవ్వాల్సిన వాటాని మూట కట్టేసి ఇచ్చి దండం పెట్టాలండి. కానీ వాళ్ళు అలా చేయలేదండి. ఏం చేశారటండి? వచనంలో ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. ఒకళ్ళని కొట్టారు, ఒకళ్ళని చంపారు, ఒకళ్ళ మీద రాళ్ళు రువ్వారు అన్నారండి. అంచేత అంటే వీళ్ళు తిరుగుబాటు చేసే మనుషులు, యథార్థవంతులు కాదు. ఒకవేళ అక్కడ నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఒకవేళ నేనే గుత్తదారుని అయితే, నేనే కాపు కాసేవాడిని అయితే అలా ప్రవర్తించకూడదు. నీతిగా ప్రవర్తించాలండి, న్యాయంగా ప్రవర్తించాలండి. అంతేగా బైబిల్లో 15 కీర్తనలో అన్న మాట ఏంటంటే, నష్టం కలిగినా సరే మాట తప్పడండి. దేవుని కుమారుడు నష్టం కలిగినా సరే మాట తప్పడండి, మాట తప్పడండి, దేవుని కుమారుడు కాడబడు. అది నీతి. అప్పుడు యజమాని ఇంకో ప్రయత్నం చేశాడండి. సరే వాళ్ళని వాళ్ళ ద్వారా నాకు రావాల్సిన వాటా పంపలేదు, వాళ్ళకి ఎంతకంటే ఎక్కువ మందినో లేకపోతే ఎందుకంటే గొప్పోళ్ళని పంపిస్తే వాళ్ళు ఏమైనా సన్మానిస్తారేమో అని చెప్పేసి అని ఇంకో పని చేశాడు. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మందిని ఇతర దోసలు పంపించాడు. అది రెండో ప్రయత్నం. అప్పుడు వాళ్ళు ఏం చేశారండి? వారికి ఆ ప్రకారమే చేశారండి, అంటే రాళ్ళు తీసుకొట్టడం, చంపటం, లేకపోతే ఇంకో మాట ఏమన్నాడు, చంపటం, రాళ్ళు రువ్వటం, కొట్టడం, అదే సేమ్ అదే అలాగే ప్రవర్తించారండి. ఇప్పుడు యజమానికి ఆ ప్రాపర్టీ అతనిదైనా సరే ఒకరికి ఇచ్చిన తర్వాత ఈ సఫరింగ్ అంతా అనుభవించవలసిందేనండి, సఫర్ అవ్వాల్సిందేనండి. సరే, మళ్ళీ మూడో ప్రయత్నం చేశాడు ఏమిటంటే, ఒకవేళ నా కొడుకుని ఏమైనా సన్మానిస్తారేమో, నా కొడుకు నా వారసుడు కదా, నా కొడుకుని ఏమైనా సన్మానిస్తారేమో అని మూడో తప్ప కొడుకుని పంపించాడటండి. తుదకు నా కుమారుని సన్మానించదు అనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపాను. కుమారుడు పంపిస్తే ఏం చేశారండి? ముందు వాళ్ళు మాట్లాడుకున్నారండి. అయినను ఆ కాపులు కుమారుని చూసి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి అతని స్వాస్థ్యము తీసుకుందాం రండి అని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. మూడో ప్రయత్నం కుమారుని పంపిస్తే సన్మానించలే సరికదా, చంపేశారండి. ఇలా చంపడానికి కారణం ఏంటంటే, అతడు వారసుడు, ఈయన చంపేస్తే దీన్ని తీసేసుకోవచ్చు అని ఒక దురాలోచన పుట్టిందండి వాళ్ళు.
అది ఎంత దారుణం అంటే గుత్తగా తీసుకుని దాన్నే తీసేసుకోవాలనుకుంటాం. పూర్వం మనకు కూడా అలాంటిదే అనివారండి. ఒక అద్దెంట్లో ఉండి ఓ 13 సంవత్సరాలు ఉంటే ఆ ఇల్లు వాళ్ళది అయిపోద్దా అనేదో ఏదో అన్నారు కదండి, అన్నారండి. ఏదో ఏదో చట్టం చేశారండి. చట్టమా లేకపోతే చట్టం కాదు కదండి, చట్టం అండి అది. బ్రదరు ఎవరన్నా ఎవరన్నా మాట్లాడండి, చట్టం అండి అది. ఎవరు చేశారండి అది, ఎందుకు చేశారండి? చట్టం కాదు, ఎందుకు చేశారండి అది? బలవంతంగా ఖాళీ చేయించొద్దనడానికి ఇది ఈ నియమం పెట్టారండి. ఇలా ప్రవర్తించారండి. ఏమైనా తప్పు చేసేవాడికి సహాయం చేస్తాయండి అలాంటివి, అలాంటి ఆలోచనలు కానీ అలాంటి మాటలు కానీ తప్పు చేసిన వాడిని కొంచెం ప్రోత్సహిస్తాయండి. తప్పు అదే చట్టం తప్పు చేసేవాడిని ప్రోత్సహించకూడదండి, తప్పు చేసిన వాడు శిక్షించాలండి. అప్పుడే ఏమైనా కాస్త నీతి జరుగుతుందండి. అయితే ఈ ఈ కుమారుడు చంపేస్తే ఆ ప్రాపర్టీ మందైపోద్ది. గత సంవత్సరం మనం అదే బైబిల్లో పెట్టుకుంటానికి షీట్లు ఇచ్చామండి, దాంట్లో అక్కడ రాయించిన మాట ఏంటంటే నీ పొరుగువారిది ఏది ఆశించొద్దు అని. అంటే అప్పుడు కొన్ని వేల మందికి నీ పొరుగువాడిది ఏది ఆశించొద్దు అని ఒక మెసేజ్ ఇవ్వాలని ఆలోచన అండి. సంవత్సరం అంతా అతను బైబిల్ చదువుతున్నాడు, అప్పుడు పెట్టుకుంటాడు కాబట్టి ప్రతిదినము ఆ కాగితం చూస్తాడండి. మీ దగ్గర ఉందండి, నా దగ్గర రెండు ఉన్నాయండి. ప్రతిదినము ఆ కాగితం చూస్తాడండి, ప్రతిదినం ఆ వాక్యం చదువుతాడండి, ప్రతిదినం దాని గురించి ఆలోచిస్తాడండి. పొరుగువాడిది ఏది ఆశించకూడదు, పొరుగువాడిది ఏది ఆశించకూడదు, పొరుగువాడిది ఏది ఆశించకూడదు అని. ఇక్కడ పొరుగువాడిని ఆశించే ఓ దుర్గుణం ఉందండి. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడండి, నీ పొరుగువాడిదే దేశించొద్దు, నీ పొరుగుని దోసని కానీ దాసిని కానీ ఎద్దుని కానీ గాడిదని కానీ నీ పొరుగుని బాని కానీ నీ పొరుగుని ఇల్లు కానీ దేన్ని ఆశించొద్దు. కానీ ధర్మశాస్త్రం అలాగే ఉంది, పొరుగువాడిది ఆశించడం కొనసాగుతూనే ఉంది. నీ పొరుగువాడిది ఏది ఆశించొద్దు. వీళ్ళు గుత్తకు తీసుకొని దాన్ని సొంతం చేసేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఈ స్టోరీలో ఆ యజమానుడు ఎవరై ఉంటారండి? మనకి చెప్పు యేసుప్రభు చెప్పిన ఉపమానంలో యజమానుడు ఎవరై ఉంటారండి? యహోవదేవుడు. యజమాని యహోవదేవుడు అండి. ద్రాక్ష తోట ఏదై ఉంటుందండి? ఇస్రాయేల్ ప్రజలు. ఓకే, గుత్తదారులు ఎవరండి? అప్పుడున్న మత నాయకులండి. అక్కడ మతనాయకులు మతనాయకులు ఎవరంటే యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు. అంటే కిందకు వచ్చిన తర్వాత అది క్లియర్ అవుద్ది. ఫలం ఏంటండి? నీతి న్యాయం. అన్ని కాలాల్లో దేవుడు యెహోవా ఒకే ఫలం కోరుతున్నాడు, నీతి న్యాయం. ఆదాము దగ్గర నీతి న్యాయం కోరాడు, ఈరోజు మన దగ్గర నీతి న్యాయం కోరుతున్నాడు. యేసుప్రభు రెండవ అక్కడి వరకు ఎంతమంది ఈ లోకంలో పుడతారో అందరి దగ్గర కూడా నీతి న్యాయం కోరుతున్నాడండి. అందుకే మన ప్రార్థనలో నేను నీతిగా బ్రతకడానికి న్యాయంగా బ్రతకడానికి సహాయం చేయి అని ప్రార్థన చేయాలండి. ప్రపంచమంతా కోసం ప్రార్థన చేస్తే ప్రపంచమంతా నీతి న్యాయాన్ని అనుసరించేట్టుగా సహాయం చేయమని ప్రార్థన చేయాలండి. ఒకవేళ రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేస్తే రాజకీయ నాయకులు నీతి న్యాయాలతో పరిపాలించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయాలండి. ఒకవేళ మన బిడ్డల గురించి ప్రార్థన చేస్తే మన బిడ్డలు నీతి న్యాయాలను అనుసరించేటట్టుగా పరిశుద్ధంగా బ్రతికేటట్లుగా మన బిడ్డల కోసం ప్రార్థన చేసుకోవాలండి. అది లేకపోతే మనం ఈ ఈ చెడ్డ గృహ నిర్వాహకులు లేకపోతే చెడ్డ కాపు కాసేవాళ్ళు అవుతామండి, చెడ్డ గుత్తదారులు అవుతామండి. నీతి న్యాయం లేకపోతే మనం కూడా చెడ్డ గుత్తదారులు అవుతామండి. అంచేది ఎప్పుడు కూడా మనం నీతి న్యాయంగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి తండ్రి అని ఆయన వేడుకోవాలండి. ఓకే, అప్పుడు యజమాని ఆయనే వచ్చాడండి. లేకపోతే ఆయన వస్తే ఏం చేస్తాడని ప్రశ్నేశాడండి ఆడియన్స్కి. ఎవరికైతే ఈ ఉపమానం చెప్తున్నాడో ఆయనకి వాళ్ళకి ఓ ప్రశ్న వేశాడండి. 40 వచనంలో
ओके इंकोमाट कदम सेवक पंप कदा सेवक प्रवक्ता ఏసుప్రభు యెహోవ దేవుని యొక్క ప్రవక్తలు వాళ్ళు అంచేత ప్రవక్తలు ఏం చేశారు కొట్టారండి రాడదీసి కొట్టేశారండి కొంతమందిని చంపేశారండి ఆ చివరికి ఆయన కొడుకునే పంపించాడండి ఆ కొడుకు ఎవరండి అంటే అందరూ ఉన్నారండి అన్ని క్యారెక్టర్లు ఉన్నాయండి అందరూ ఉన్నారండి ఏసుప్రభు కూడా ఉన్నాడండి ఈ స్టోరీలో ఆయనే చెప్తున్నాడు ఆయనే ఉన్నాడండి కొడుకుని పంపించాడు కొడుకునే చేశారండి చంపేశారండి ఆయన చంపబడక మునిపే ఏసుప్రభు నన్ను చంపేస్తారు మీరు అని చెప్పారండి ఆయన తన్న గురించి మీరు నన్ను చంపేస్తారు అని ముందే వాళ్ళకి చెప్పాడండి ఓకే అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకు ప్రశ్న వేసాడండి 40వ వచనంలో కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపురుని ఏమి చేయను అనేను ఆ కాపురుని ఏం చేస్తాడు యజమాను వచ్చి ఏం చేస్తాడు అని ప్రశ్న వేసినప్పటికి వాళ్ళు చాలా తీవ్రంగా సమాధానం చెప్పారండి అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలమందు తనకు పండ్లను చెల్లించినట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి సమాధానం ఎలాగుందండి అమ్మా సమాధానం ఎలాగుందండి తగినట్టుగా ఉంది ఇంకా అసలు వాళ్ళు వాళ్ళు ఎలా అంటే ఒక సామాన్యంగా చెప్పారా కొంచెం తీవ్రంగా చెప్పారండి ఎంతగా తీవ్రంగా చెప్పారండి ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయారండి ఇన్వాల్వ్ అయిపోయి అంత దుర్మార్గం అంత దుర్మార్గులు ప్రవర్తించారా వాళ్ళని చంపేసేయాలి అన్నారు అనమాట అండి అంత దుర్మార్గం ప్రవర్తిస్తారా ఆస్తి తీసుకోవాలి అనుకున్నారా పంపించిన సేవకులకు చంపేశారా కొడుకుని చంపేశారా అంటే యేసుప్రభు ఉపమానాన్ని అలా చెప్పేవారు అన్నమాటండి కళ్ళ కట్టేటట్టు ఆ హృదయాలు కదిలేటట్టు వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయేటట్టు ఆ ఉపమానాలు చెప్పేవారు అన్నమాటండి అందుకే వాళ్ళు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి వాటి కాలమందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కోపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చును అని చెప్పేశాను యేసుప్రభు మనసులో నవ్వుకొని ఉంటారండి నవ్వుకొని తర్వాత యేసుప్రభు రెండు ప్రవచనాలు చెప్పారండి ఓకే 118 కీర్తన 22వ వచనంలో ఉన్న మాటని యేసుప్రభు కోట్ చేశారండి మరియు యేసు వారిని చూచి 118 కీర్తన అంటే తీయక్కర్లేదు అక్కడ వేసుకోండి అవసరం అయితే వేసుకుని ఉంటే అక్కర్లేదండి 118 కీర్తన 22వ వచనం ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభు వల్లనే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఇక్కడ ఇల్లు కట్టువారు ఎవరు ఇల్లు కట్టువారు ఎవరు ఒకవేళ ఇశ్రాయేలీయులు లేదా యూదులు ఇప్పుడు ఎవరైతే ఈ ఉపమానాన్ని వింటున్నారో వాళ్ళు మీరు ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి ఎవరండి యేసుప్రభు అంటే వాళ్ళు ఏం చేశారన్నమాట యేసుప్రభు నిషేధించారండి యేసుప్రభు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వట్లేదండి యేసుప్రభుని మెస్సీగా వాళ్ళు నమ్మట్లేదండి ఈయన ఎవరో అనుకున్నారండి అయితే మీరేమో నన్ను నిషేధించారు దేవుడు నన్ను తలకు మూలరాయి చేస్తాడు ఇది ప్రభు వల్లనే యెహోవా వల్లనే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనే మాట మీరు ఎప్పుడు చదవలేదా అని చెప్పేసని వాళ్ళని ప్రశ్న వేశారండి ప్రశ్న వేసిన తర్వాత అప్పుడు యేసుప్రభు వాళ్ళు చెప్పిందే ఆయన భాషలో చెప్పారు ఏమిటంటే కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడునని లేకపోతే అన్నిజనులకు ఇవ్వబడినని మీతో చెప్పుతున్నాను కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడద్ది దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తీసివేయబడద్ది దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తీసివేయబడద్ది అంటే
వాళ్ళ మధ్య దేవుని రాజ్యం ఉందా? ఎవరైనా సమాధానం చెప్పండి, ఉందా లేదా? ఉంది. లేకపోతే అలా తీసేస్తాడు, ఉంటేనే తీసేస్తాడు. కానీ మీకు చాలామందికి డౌట్ ఉంటుంది, ఎప్పుడు పెంతుకొస్తు పండుగ రోజు కదా దేవుని రాజ్యం స్థాపించబడింది, ఎక్కడ దేవుని రాజ్యం ఉండేంటి అనిపిస్తుంది మీకు. అంతకుముందు దేవుడు సకల యుగంలో రాజు ఉన్నాడు, దేవుని యొక్క రాజ్యం ఎప్పుడూ ఉంది, ఆ ఒక్క ముక్క తెలియట్లేదు మనుషులకి. పెంతుకొస్తు పండుగ రోజునే దేవుని రాజ్యం స్థాపించబడింది అనుకుంటున్నారండి. దేవుని రాజ్యం ఎప్పుడూ ఉంది. పెంతుకొస్తు పండుగ రోజున ఏమైందంటే యేసుప్రభు రాజు అయ్యారు, దేవుని రాజ్యం మారలేదు, దేవుని రాజ్యం అదే, రాజుగారు మారారు. అంతవరకు నేమో యెహోవా దేవుడు రాజు అయినాడు, పెంతకొస్తు పండుగనేమో యేసుప్రభు రాజు అయ్యాడు. కాబట్టి మీ దగ్గర రాజ్యం ఉంది అంటే ఇస్రాయేల్ జనం దేవుని యొక్క రాజ్యం. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యం వాళ్ళ నుంచి వాళ్ళ మధ్యను తీసివేయబడుద్ది, లేకపోతే వాళ్ళు దేవుని రాజ్యంలో తొలగించబడతారు. అంతకుముందు ఒక మాట చూద్దాం పోదు. ఇస్రాయేలీలు దేవుని రాజ్యం, ఒక వచనం చెప్పండి. ఇస్రాయేలీల్ని దేవుడు రాజ్యంగా చేసుకున్నాడు, వచనం కావాలి. ఎవరైనా నిర్గమకాండం 19:5 వెరీ గుడ్, థ్యాంక్ యూ. నిర్గమకాండం 19:6 నిర్గమకాండం 19:6 దేవుడు యెహోవా ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విడుదల చేసిన తర్వాత సీనాయి దగ్గర తీసుకొచ్చిన తర్వాత సీనాయి దగ్గర వాళ్ళతో మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడండి, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందినని చెప్పుము. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందినని చెప్పుము. యాజకత్వం కలిగిన రాజ్యం కాబట్టి దేవుడు అంతవరకును ఆదామును పరిపాలించాడు, నోవహును పరిపాలించాడు, అబ్రాహామును పరిపాలించాడు, ఇస్రాయేలును పరిపాలించాడు, యాకోబును పరిపాలించాడు, ఇస్రాయేల్ జనాంగాన్ని ఇప్పుడు ఒక రాజ్యంగా చేసుకున్నాడండి. ఐగుప్తులో ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు దేవుని రాజ్యం కాదండి, దేవుని రాజ్య పౌరులుగా బ్రతకలేదండి. వాళ్ళు అన్నిల్లో బ్రతికారండి, అది ఐగుప్తీల్లో బ్రతికారండి. వాళ్ళని ఐగుప్తు నుంచి విడుదల చేసిన తర్వాత ఇప్పుడు నేను మిమ్మల్ని నాకు రాజ్యంగా చేసుకుంటున్నాను, ఇదిగో నేను చట్టం ఇస్తున్నాను అని 20:20 చట్టం ఇచ్చాడండి. అక్కడి నుంచి ఆ చట్టం పాటించి వాళ్ళు ఎలా ఉండాలంటే దేవుని రాజ్యంగా బ్రతకాలండి. అలా దేవుని రాజ్యంగా చేసుకున్నాడండి. ఇప్పుడు ఏమన్నాడంటే నేను మీకు రాజ్యం ఇచ్చాను, లేదా మిమ్మల్ని రాజ్యంగా చేసుకున్నాను, ఇప్పుడు మీ యొద్దు నుండి రాజ్యాన్ని తీసేస్తాను. అంటే నా పరిపాలన మీ వద్ద నుండి తీసివేయబడుతుంది, లేకపోతే నా పరిపాలనలో నుంచి మీరు తొలగించబడతారు, మీరు నా రాజ్య పౌరులకు ఉండరు అని చెప్పాడండి. అప్పుడు ఈ రాజ్యాన్ని ఇంకొకరు ఇచ్చేస్తాను, ఎవరికి ఇస్తానండి, ఫలాలు ఇచ్చేవాళ్ళకి ఇస్తాను, ఫలాలు ఇచ్చేవాళ్ళకి ఇస్తాను, మీరు ఫలాలు ఇవ్వలేదు. ఇప్పుడు యెషయా గ్రంథం 5:10 ప్రాబ్లం ఏంటి, మత్తయి సువార్త 21:1 ప్రాబ్లం ఏంటి, అక్కడ ప్రాబ్లం ఏంటండి? అక్కడ మనుషులు ఫలాలే ఫలించలేదండి, కారు ద్రాక్షలు కాశారండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటండి? ఎవరు అంటే అదే ద్రాక్ష తోట తిరుగుబాటు చేసిందా, కాపు కాసేవారు తిరుగుబాటు చేస్తారా? కాపు కాసేవారు తిరుగుబాటు చేస్తారా అండి? అక్కడ ద్రాక్ష తోటే తిరుగుబాటు చేసిందండి, కారు ద్రాక్షలు కాసిందండి. ఇక్కడ మనుషులేమో దేవుని కొరకు ఫలాలు ఫలించిన సిద్ధంగా ఉన్నారండి, కానీ నాయకత్వం లోపం అండి. ఇక్కడ ఏమో 21:1 నాయకత్వం ప్రాబ్లం అండి. నాయకులు వాళ్ళు ఫలించినట్టుగా వాళ్ళకి మాదిరి చూపించట్లేదండి, ఫలించాలని చెప్పట్లేదండి. ఎందుకంటే ప్రధాన యాజకుడే సాతన సంబంధంగా బ్రతుకుతున్నాడండి, అక్కడ ఉన్న పెద్దలే సాతన సంబంధంగా బ్రతుకుతున్నారండి. ఒకవేళ నాయకత్వం వహించగలిగిన పరిసయ్యలే సాతన సంబంధంగా బ్రతుకుతున్నారండి.
అక్కడ వాక్యం బోధించవలసిన ఉపదేశకులు లేకపోతే శాస్త్రులు వాళ్ళు సాతాన్ సంబంధంగా బ్రతుకుతున్నారండి. అందుకే యేసుప్రభు శరీర దగ్గర ఉన్నప్పుడు వీళ్ళందరినీ గద్దించాడండి. యాజకులను గద్దించారు, పరిసయ్యులను గద్దించారు, శాస్త్రులను గద్దించారు, పెద్దలను గద్దించారండి. అందరూ పాడైపోయారండి. ఇక్కడేమో నాయకత్వం సమస్య అండి, అక్కడేమో తోట సమస్య అండి. ఇక్కడ ఫలించడం సిద్ధంగా ఉన్నారండి. ఇప్పుడు యేసుప్రభు శరీరంలో ఉన్నప్పుడు ఏదన్నా పని చేస్తే పరిసయ్యులు ఎలా స్పందించారు, సామాన్య ప్రజలు ఎలా స్పందించారు? ఎవరైనా ఒకరు నాకు సమాధానం చెప్పండి ప్రశ్న అర్థమైతే. సామాన్య ప్రజలు ఎలా స్పందించారు? ఆయన దేవుని కుమారుడు అని గ్రహించారండి. ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎలా స్పందించారండి? ఈయన దయ్యముల అధిపతి అని బయల్జుబుల్ వలన దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు అన్నారండి. అంటే మనకి మత్తసువార్త 12 అధ్యాయంలో ఈ ఉపమా ఈ విషయం కనపడుతుందండి. మత్తసువార్త 12 అధ్యాయంలో యేసుప్రభు గుడ్డివాడు మూగవాడైన దయ్యం పట్టిన ఒక వ్యక్తిని స్వస్థపరిచారండి. యేసుప్రభు స్వస్థపరిస్తే పరిసయ్యుల శాస్త్రులు ఏమన్నారండి? వీడు దయ్యముల అధిపతి అని బయల్జుబుల్ వలన దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు అన్నారండి. యేసుప్రభు దయ్యాల వలన దయ్యాన్ని వెళ్ళగొట్టాడా? ఆ తర్వాత డిస్కషన్ అంతా నేను దయ్యాల వలన వెళ్ళగొట్టలేదు అని చెప్పడానికి యేసుప్రభు ప్రయత్నం చేశారండి. సరే, అదే సందర్భంలో మరి సామాన్య ప్రజలు ఏమన్నారండి? ఈయన దావీదు కుమారుడు అన్నాడండి. అంటే సామాన్య ప్రజలేమో దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటానికి సంసిద్ధంగా ఉన్నారండి. కానీ సరిగ్గా నడిపించగలిగితే వాళ్ళు ఫలాలు పలిస్తారండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాయకులది ప్రాబ్లం అండి, తోటది ప్రాబ్లం కాదండి. 5 అధ్యాయంలోనేమో తోటది ప్రాబ్లం, కారు ద్రాక్షలు కాసింది, బాప్తిజం ఇచ్చి యోహాను బాప్తిస్తున్నాడండి. సామాన్య ప్రజలు ఏం చేశారండి, లేదా అన్యులు ఏం చేశారండి? బాప్తిజం ఉంది, దేవుడు న్యాయవంతుడు, అమ్మా నువ్వు ఆ ముగ్గురిని డిస్టర్బ్ చేస్తున్నావురా, నువ్వు కొంచెం వాక్యం విన్నావురా, ముందుకొచ్చి కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కదలొద్దా? ఓకే, యోహాను బాప్తిస్తున్నాడు, సామాన్య ప్రజలు బాప్తిజం పొందారు, అన్యులు బాప్తిజం పొందారు, ఏమన్నారండి? దేవుడు న్యాయవంతుడు, మాకు కూడా రక్షణిస్తున్నాడు అని దేవుడు స్తుతించారండి. పరిసయ్యుల శాస్త్రులు ఏం చేశారండి? తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. అదేంటి పరిస్థితి? అంచేత పరిసయ్యులు శాస్త్రులు, పెద్దలు, యాజకులు వీళ్ళందరూ కూడా సాతాను సంబంధంలో బ్రతుకుతున్నారండి. దేవుడికి కానీ ఆయన వాక్యానికి కానీ ధర్మశాస్త్రానికి కానీ అస్సలు ప్రాధాన్యత ఇవ్వలేదండి. అంచేత రాజ్యం యుద్ధం తీసివేయబడి ఫలాలు ఫలించేవాడికి, ఫలాలను ఇచ్చేవాడికి ఇవ్వబడద్ది అన్నాడండి. అప్పుడు ఎవరికిచ్చాడండి? అన్యులకి. ఎవరం వాళ్ళు ఎలాగుంటారండి? అమ్మా మనకిచ్చాడండి. అంటే ఈ ఉపమానంలో మనం ఉన్నామండి, మనకిచ్చాడండి. కానీ నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నానా అని నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలి? ఫలాలు ఫలించాలి. నేను దేవుని రాజ్యంలో ఉన్నాను అని నువ్వు అనుకుంటే, దేవుడు ఆ రాజ్యాన్ని నాకు ఇచ్చాడు అనుకుంటే నీతి న్యాయాన్ని ఫలించాలండి. ఒకవేళ ఫలించకపోతే నువ్వు ఆ రాజ్యంలో లేవు. మరే రాజ్యంలో ఉన్నావు? సాతాన్ రాజ్యంలో ఉన్నావు. నువ్వు నీతిగా బ్రతకపోతే నువ్వు దేవుని రాజ్యంలో లేవు. చేత మనకిచ్చాడండి, మన స్టోరీలో ఉన్నామండి. ఓకే, అప్పుడు వీళ్ళు గ్రహించారా లేకపోతే ఏంటో చెప్తున్నాడు పిచ్చాడు అనుకున్నారా? గ్రహించారండి. ఆ తర్వాత వచనం ఇంకో మాట చెప్పిన తర్వాత 44 వచనంలో, మరియు ఈ రాతి మీద పడివాడు తొనకలైపోవును, కానీ అది ఎవరి మీద పడునో వానిని నలిచేయును అని ఆ మాట కూడా చెప్పేసి యేసుప్రభు ముగించేశారండి.
ఈ రాతి మీద పడువాడు ఎవరండి రాయి యేసు ప్రభు ఒకవేళ యేసు ప్రభును ఎవరన్నా ఢీకొంటే ఏమవుతాడండి తొనకలైపోతాడండి ఒకవేళ యేసు ప్రభు ముడితే స్వస్థత కలుగుద్ది యేసు ప్రభు ఉగ్రతతో ఎవరి మీదన్నా పడితే అతను ఏమవుతాడండి నలి చేయబడతాడు అన్నాడు ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆయన శరీర ధరి ఉన్న కాలంలో ఎప్పుడు ప్రజల మీద కోపం చూపించలేదండి కానీ ఎప్పుడో ఒకసారి చూపిస్తాడటండి ఆయన ఆ చూపించే దాని గురించి మాట్లాడాడండి అంటే అక్కడ మన భాషలో చెప్పాలంటే యేసు ప్రభుతో పెట్టుకోకూడదండి యేసు ప్రభు కాకుండా రక్షణ ఇచ్చేది ఎవరు ఉన్నారండి ఈ రోజు యేసు ప్రభు కాకుండా యెహోవా దేవుడు మనకు రక్షణిస్తాడండి ఏమంటాడండి నా కుమారుడి దగ్గరికి వెళ్ళు అంటాడండి అపొస్తలుల 10 అధ్యాయంలో కొర్నేలికి దేవుడు యెహోవా రక్షణిచ్చాడండి లేకపోతే యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు నామం ప్రకటించబడేటట్టుగా పేతురు పిలిపించుకోమన్నాడండి అంచేత దేవుడు కూడా ఈరోజు మనకు రక్షణ ఇవ్వడండి యేసుప్రభువే రక్షిస్తాడండి యేసుప్రభు ద్వారా రక్షణ పొందవలసిందనండి యేసుప్రభు రక్తంలో కడగబడి రక్షించబడవలసిందనండి అంటే క్రీస్తుకు వేరుగా దేవుడు ఇంకేమి చేయడండి సమస్తాన్ని ఆయనకు అప్పగించేశాడండి పరిశుద్ధాత్మ కూడా తనంతట తాను ఏమి చేయడండి మరి ఎలా చేస్తాడటండి యేసుప్రభు ఏం చెప్తే అది చేస్తారటండి ఎందుకంటే యేసుప్రభు రాజే ఉన్నారండి పరిశుద్ధాత్మను కూడా యేసుప్రభుకు వేరుగా యేసుప్రభు విరుద్ధంగా ఏమి చేయరండి యేసుప్రభు ఏం చేయమంటే పరిశుద్ధాత్మ వచ్చి అది చేస్తారండి అలాగండి అంచేత నాతో పెట్టుకోవద్దు అన్నారండి బైబిల్ ఎక్కడో మాట ఉందండి యేసుప్రభును ప్రేమించిన వాళ్ళు శపించబడతారు అనే మాట ఎక్కడో ఉందండి ఎక్కడైనా ఎవరికైనా ఐడియా ఉందండి ఏమండి మొదలు కొరింతి 16 అధ్యాయం 22 వచనమా ఓకే మొదలు కొరింతి 16:22 చదువు చాలండి యేసు ప్రభుని ప్రేమించకపోతే మనం దీవించబడం యేసు ప్రభువును ప్రేమించకపోతే శపించబడతాం సౌలు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు యేసు ప్రభు కనపడ్డాడండి సౌలుకి కనిపించి సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడండి నేల మీద పడ్డవాడు కళ్ళు కనపడలేదు నేల మీద పడ్డవాడు నువ్వు ఎవడ ప్రభువా అన్నాడండి నీవు హింసిస్తున్నా యేసుని అంటే సౌలు సంఘాన్ని హింసించాడా యేసు ప్రభుని హింసించాడా సంఘాన్ని హింసించాడు మరి యేసు ప్రభు నన్ను హింసిస్తున్నావు అంటాడు ఏంటండి సంఘాన్ని హింసిస్తే యేసు ప్రభుని హింసించినట్టే కారణం ఏంటంటే సంఘం యేసు ప్రభు యొక్క శరీరం సంఘాన్ని యేసు ప్రభుని వేరు చేయలేం యేసు ప్రభు ఏమో శిరసై ఉన్నారు సంఘమేమో ఆయన శరీరం అయింది సంఘాన్ని హింసిస్తే యేసు ప్రభుని హింసించినట్టు సంఘాన్ని దూషిస్తే యేసు ప్రభుని దూషించినట్టు సంఘాన్ని సన్మానిస్తే యేసు ప్రభుని సన్మానించినట్టు నన్ను ఎంత హింసిస్తున్నావు అని చెప్పి ఎవడో ప్రభు నీ హింసిస్తున్న యేసును అపొస్తలుల 9 అధ్యాయంలో ఆ విషయం కాబట్టి ఈరోజు ఎవరైనా సరే యేసు ప్రభు ద్వారా రక్షించబడాలి యేసు ప్రభు ద్వారా ఇవ్వబడిన క్రీస్తులో ఇవ్వబడిన ఆశీర్వాదాలను అనుభవించాలి ఈరోజు ప్రతి మనిషి ప్రతి క్రైస్తవుడు క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించగలగాలి క్రీస్తుని కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను సంపాదించగలగాలి అందుకు దేవుడు యేసు ప్రభును మధ్యవర్తిగా నియమించాడండి యేసు ప్రభు ఈరోజు రాజుగా పరిపాలన చేస్తున్నాడండి యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు రాజు ఎవరండి అపొస్తలు గారు 2 అధ్యాయంలో రాజు అయ్యారండి ఆయన ఆరోహణ అయినప్పుడే రాజు అయ్యారండి ఆయన రాజుగా ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడండి ప్రధాన యాజకుడిగా తండ్రికి మనకి మధ్యన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారండి యేసు ప్రభు ప్రవక్తగా ఈ క్రొత్త నిబంధనను మనకిచ్చారండి భవిష్యత్తులో యేసు ప్రభు న్యాయాధిపతిగా రాబోతున్నాడండి ఆయన వచ్చి ప్రపంచమంతటికీ
తీర్పు తీరుస్తాడండి. అవి యేసుప్రభు యొక్క పాత్రలు. కాబట్టి రాజ్యం ఎదురుని తీసివేయబడి ఫలాలు ఫలించే వాళ్ళకి ఇవ్వబడద్ది అని చెప్పేసి అంటే ఈరోజు మనకి ఇవ్వబడిందండి. కాబట్టి మనం మనకిచ్చిన బోధ ఏమిటండి? మనం ఫలాలు ఫలించాలి, నీతి న్యాయం అనే ఫలాలు ఫలించాలి. మరో మాటలో చెప్పాలంటే క్రీస్తు యొక్క సారూప్యను సంపాదించాలి. మరో మాటలో చెప్పాలంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను సంపాదించాలి. అది మన 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 ఫలం, అది మన గురి, అది మనం సాధించవలసింది. ఏదో గుడికెళ్ళి రావడం కాదండి, కొంత మంచి బట్టలు కట్టుకొని బైబిల్ పట్టుకుని గుడికెళ్ళి రావడం కాదండి. అంటే గుడికెళ్ళొద్దు అంటలేదు. గుడికెళ్ళటం అనేది మన ప్రాథమిక ధర్మం. గుడికెళ్ళినోడు అసలు క్రైస్తవుడే కాదండి. చర్చికి వెళ్లకుండా ఉండే క్రిస్టియానిటీ అంటే క్రొత్త క్రిస్టియానిటీ యేసుప్రభు స్థాపించలేదండి. మనకి ఎన్నున్నా సరే ఆదివారం దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళటం మన ప్రాథమికమైన విధి. ఆ తర్వాత ఆ తర్వాత సంపాదించవలసింది ఏమిటంటే క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించడం. అలాగండి. ఓకే, వీళ్ళు గ్రహించారంటే గ్రహించారండి. 45వ వచనం చూడండి. 45వ వచనం, ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గురించియే చెప్పినని గ్రహించి. అబ్బా, ఇక్కడ ఇద్దరు గొప్పలేనండి. అటు బోధించిన ఆయన గొప్పవాడే, విన్నవాళ్ళు గొప్పలేనండి. బోధించిన ఆయన అంత గొప్పవాడండి, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళ హృదయాలు గుచ్చుకునేటట్టుగా చెప్పాడండి బోధించిన ఆయన. ఆయన చాలా గొప్పవాడండి. విన్నవాళ్ళు వాళ్ళ గొప్పవాళ్ళండి, వాళ్ళు గ్రహించగలిగిన వాళ్ళండి. ఆయన సామాన్య కదా, విద్యావంతులండి, ఆయన గ్రహించగలిగారండి. మనల గురించి చెప్పెడతాను అనుకున్నారండి. ఇద్దరు గొప్పలేనండి, ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్ముడు గురించి చెప్పినని గ్రహించి. ఓకే, వాళ్ళ గురించి చెప్పాడండి యేసుప్రభు, వాళ్ళ గురించి చెప్పాడండి. ఒకసారి నేను ప్రసంగం చేస్తే ఆదివారం ఆరాధన అయిన తర్వాత అక్కడ నిలబడ్డానండి. ఒక ఆయన వచ్చి వందలు చెప్పాడు, బాబు విషయం అర్థమైందా అన్నాను. నా గురించి చెప్పారు మీరు. అవునండి, నేను నీ గురించి చెప్పాను నువ్వు మారాలని వెళ్ళిపోయాడు. అంటే చాలా తెలివిగలండి అన్నమాట, అర్థం చేసుకున్నాను అన్నమాట అండి. వీడు చాలా తెలివిగలండి, అర్థం చేసుకున్నారండి. మరి అర్థం చేసుకుంటే ఏం చేయాలండి? ఏం చేయాలి బ్రదర్? మార్గోపదేశం పొందాలండి. దేవుని యొక్క రాజ్యాన్ని పొందేటట్లుగా ప్రవర్తించాలండి. మా ప్రవర్తన సరిలేక దేవుని రాజ్యం మా దగ్గర తీసేశాడు, తీసేస్తానన్నాడు. కాబట్టి దేవుని రాజ్యం మాకు ఉండేటట్టుగా మేము బ్రతకాలి అనుకోవాలండి, మారు మనసు పొందాలండి. కానీ వాళ్ళు మారు మనసు పొందలేదు. వాళ్ళు ఏం చేశారు చూడండి, ఆయనను పట్టుకున్న సమయము చూచుతుండేది, కానీ జనులందరూ ఆయనను ప్రవక్తని ఎంచిన కనుక వారికి భయపడి. వాళ్ళే ప్రయత్నం చేశారండి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా ఆయన పట్టుకుందాం, ఆయన చంపేద్దాం అనుకున్నారండి. ఈ కోపమే యేసుప్రభును బంధించడానికి, యేసుప్రభును హింసించడానికి, యేసుప్రభును సిలువేయడానికి ఉపయోగపడింది. యేసుప్రభు ఉపమానం చెప్పి శత్రువులకి ఇంకా కోపం పెంచేటట్టుగా చేసుకున్నాడండి. కానీ ఇలాంటి వాక్యం విన్న తర్వాత యథార్థమైన హృదయం కలిగిన వారైతే మారు మనసు పొంది రాజ్యాన్ని కోల్పోకుండా రాజ్యాన్ని కాపాడుకుంటారండి. ఒకవేళ దేవునికి అవిధేయులైతే రాజ్యాన్ని కోల్పోయేటట్టుగా ప్రవర్తిస్తారండి, ఇంకా నీచంగా ప్రవర్తిస్తారండి. ఇప్పటికే వాళ్ళు నీచంగా ప్రవర్తిస్తున్నారు, ఇంకెంత నీచంగా ప్రవర్తించారంటే నీతిమంతుడైన యేసుప్రభుని చంపేయడానికి ప్రయత్నం చేశారండి. ఎలా పట్టుకుందామా, ఎప్పుడు పట్టుకుందామా, ఎక్కడ సమయం దొరుకుద్దా అని ఆలోచించేశారండి. ముగించేస్తున్నానండి. ఈ ఉపమానంలో దేవుడు ఉన్నారండి, ఈ ఉపమానంలో యేసుప్రభు ఉన్నారండి, ఈ ఉపమానంలో ఇశ్రాయేలు జనంగా ఉన్నారండి, ఈ ఉపమానంలో ప్రవక్తలు ఉన్నారండి, ఈ ఉపమానంలో పరిశీలి శాస్త్రులు వాళ్ళు ఉన్నారండి, ఈ ఉపమానంలో మనం ఉన్నామండి. రెండవది, ఈ ఉపమానంలో మనం ఉంటే దేవుడు మనకి ఆ రాజ్యాన్ని ఇస్తే, దేవుడు ఎందుకు ఇచ్చాడు రాజ్యాన్ని మనకి?
మనం ఫలిస్తామని ఫలాలు అప్పగిస్తామని ఇచ్చాడండి. కాబట్టి మనం ఫలిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే నేను వీళ్ళు నాకు ఫలాలు ఇస్తారని ఇచ్చాను, వీళ్ళు ఫలాలు ఫలిస్తున్నారు అని దేవుడు ఆనందిస్తాడండి. ఒకవేళ మనం ఫలాలు ఫలించకపోతే వీళ్ళకి ఎందుకు ఇచ్చాను రా బాబు అని బాధపడతాడండి దేవుడు. దేవుడు ఒకసారి నరులు సృష్టించినందుకే బాధపడ్డాడటండి, ఇంకోసారి యూదుల్ని లేదా ఇశ్రాయేలుకి రాజ్యం ఇచ్చినందుకు బాధపడ్డాడండి. ఒకవేళ ఇంకోసారి బాధపడితే, మనం ఫలించకపోతే మనకు ఆయన రాజ్యం ఇచ్చినందుకు బాధపడతాడండి. ఏం చేద్దామండి, ఆయన సంతోషపడుద్దామా, ఆయన మరలా ఇంకోసారి బాధపడదామా? సంతోషపడుద్దామండి. ఆయన కోరుకునే నీతిని, ఆయన కోరుకునే న్యాయాన్ని ఫలిందామండి. ఆయన కోరుకునే క్రీస్తు యొక్క సారూప్యం సంపాదిందామండి. ఆయన కోరుకున్నట్టు క్రీస్తుని కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను సంపాదిందామండి. అంతకుమించి ఆయన మన దగ్గర ఏమీ ఆశించట్లేదండి. అదే ఆయన ఆశిస్తున్నాడండి, అదే ఆయనకి ఇద్దామండి.